हेलो अंडी वीडियो चूडबोये प्लेस गुन्नेपल्ली श्री सत्तम्म तल्ली अम्मवारी आलयम आलयानिकि चेरुकोवाली अंटे महिपाल चेरु नुंचि 2 किलोमीटर्लु अमलापुरम नुंचि अयिते 11 किलोमीटर्लु ప్రెజెంట్ మీరు చూస్తున్న ప్లేస్ కొంతమంది రోడ్డు మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆలయం దగ్గరికి వెళ్ళలేని వారి కోసం ఇలా డిబ్బీ అరేంజ్ చేశారు రోడ్డు పక్కన అది ఈ ప్లేస్ ఇక ఆలయ విషయానికి వస్తే కోనసీమ జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఈ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం కూడా ఒకటి ఈ అమ్మవారిని చాలా శక్తివంతమైన అమ్మవారుగా కొలుస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు కోరికలు కోరుకొని అవి తీరాక మొక్కులు చెల్లించుకుంటారు ఈ గుడికి 365 రోజులు కూడా భక్తులు వస్తూనే ఉంటారు ఈ మొక్కులు చెల్లించుకునేటప్పుడు చాలా మంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో వంటలు చేసుకొని తింటారు అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత మనం ఈ ప్లేస్ కి వస్తే ఆటోమేటిక్ గా మన సోల్ రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తది ఈ ప్లేస్ కూడా తలుపులమ్మ లోవలాగానే మీరు ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ చాలా కామ్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చుట్టూ గ్రీనరీ తో ఉంటుంది ఈ ప్లేస్ అండ్ కుకింగ్ విషయానికి వస్తే కుక్ చేసుకోవడానికి కావాల్సినవి ఇక్కడ రెంట్ కి ఇస్తారు అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అలానే ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నదే అమ్మవారి ఆలయం అండ్ ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అండ్ మనం యూస్ చేసుకోవడానికి ఇక్కడ ఈ వాటర్ అవైలబుల్ గా ఉంది నేను ముందు చెప్పినట్టు 365 డేస్ భక్తులు వస్తారు కానీ ఎక్కువ ఆదివారం వస్తారు ఫుల్ క్రౌడీగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం అమ్మవారిని తీరికగా దర్శించుకోవాలి అంటే నార్మల్ డేస్ లోనే బాగుంటది నేను ఇక్కడ భక్తుల కోరికలు కోరుకుంటారు అండ్ అవి మొక్కులుగా చెల్లించుకుంటారు అని చెప్పాను కదా ఇక్కడ మీరు పక్కన చూస్తున్న చెట్టు దగ్గరనే ఆ మొక్కులు అనేవి చెల్లించుకుంటారు తర్వాత అమ్మవారికి ప్రసాదంలో సమర్పిస్తారు ఇక్కడొక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది అదే అమ్మవారి తీర్థం ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి లేదా మార్చ్ నెలల్లో జరుగుతది ఈ తీర్థం ఈ తీర్థానికి 3 రోజుల ముందు నుంచి డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి అందులో లాస్ట్ డే నైట్ అంటే రేపు తీర్థం అనగా ముందు రోజు నైట్ బాణసంచ చాలా ఎక్కువగా కాలిస్తారు ఇది బాగా హైలైట్ ఇక్కడ అండ్ ఈ తీర్థంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి సంవత్సరం తీర్థం రోజు ఉదయం నుంచి భారీ అన్న సమారాధన జరుగుతది అంతే కాకుండా అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారి జాతర జరుగుతది ఈ జాతరలో బ్యాండ్ మేళాలతో బాజా భజంత్రీలతో గరగ నృత్యం శక్తివేషాలు అండ్ వెరైటీ ప్రోగ్రామ్స్ తో అత్యంత వైభవంగా భారీ ఊరేగింపు జరుగుతది ఇక్కడ కాలకడ కూడా ట్యాప్స్ అరేంజ్ చేశారు అని చెప్పాను కదా దాని పక్కనే మనకి రెస్ట్ రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ గుడి పక్కనే భక్తులు రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ అనేది అరేంజ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతట్లోనే కూడా తీర్థం అనేది చాలా బాగా జరుగుతది అండ్ తీర్థం టైం లో దర్శనం కోసం అయితే కొంచెం ఎక్కువ సేపే వెయిట్ చేయాల్సి ఉంటది లైన్ లో నాకు తెలిసి కోనసీమలో మీరు విజిట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ చెప్పాను అనుకుంటున్నాను మీ ఫ్యామిలీ తో రావడానికైనా ఫ్రెండ్స్ తో రావడానికైనా చాలా బాగుంటది ఒకవేళ మీరు తీర్థం టైం లో విజిట్ చేయాలి అనుకుంటే కనుక నేను తీర్థం ఎప్పుడు జరుగుతది అని చెప్పేసి ఈ ఛానల్ లోనే అప్లోడ్ చేస్తాను వీడియో ओके गाइस वीडियो नचते लाइक चेयंडी एंड मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडी एंड सब्सक्राइब चेसुकोवडम मर्चिपोवद्दु।